వెల్కమ్ టు ఆఫ్ ఈరోజు సాంప్రదాయపు దేవుని ప్రసాదం ఆరదిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ ఆరది వినాయక చవితి నాడు మేము ప్రత్యేకించి ముఖ్యమైన ప్రసాదంలాగా పెడతాము ఈ ఆరదిని ఆషాఢ మాసంలో ఏదైనా ఒక ఆదివారం నాడు ఉండి దేవుడికి ప్రసాదంలా పెడితే చాలా మంచిదని మా పెద్దవాళ్ళు చెప్తారు ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయపు ప్రసాదం మరి ఈ సాంప్రదాయపు ఆరతిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక కప్పు బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడగాలి కడిగినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక ఐదు గంటల సేపు నాననివ్వాలి రాత్రిపూట్ల నానబెడితే ఉదయానికి రెడీ అవుతుంది ఆ విధంగానే చేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన బియ్యంని తీసుకొని నీళ్ళు లేకుండా వడగట్టాలి ఇప్పుడు ఈ అంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసి ఉంచాలి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి ఈలోపు బెల్లం ఒక కప్పు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాలి కొంచెంసేపు బెల్లం కరగనివ్వాలి స్ట్రైనర్లో ఉంచిన బియ్యం మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిగా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి తడి బియ్యం కదా కొంచెం ఉండల్లా కడుతుంది స్పూన్తో తీసి చేత్తో మెదుపుతూ జల్లించాలి జలించిన తర్వాత వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి జల్లించాలి బియ్యం మొత్తం కూడా పిండయ్యే వరకు ఏ విధంగానే చేస్తూ ఉండాలి బియ్యం కడిగినాక ఆరబెట్టకూడదు డ్రైన్ చేయాలి అంతే బియ్యం పది నిమిషాలు డ్రైన్ చేసుకోవడం వల్ల తడి పొడిగా తయారవుతుంది మరీ తడిగా వేయకూడదు మరీ పొడిగా వేయకూడదు అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఆరదికి మనం తీసుకున్న బియ్యం మొత్తం కూడా పిండిలా చేసుకున్నాక ఆ పిండిని కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ ఈ విధంగా ముద్దలా అయ్యేలాగా చెయ్యాలి ముద్దలా రెడీ అయింది కదా దీని పక్క నుంచి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి హాఫ్ కప్పు పెసరపప్పు వేయాలి డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసి వేగనివ్వాలి కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించితే సరిపోతుంది ఇంకా ఒక గ్లాస్ నీళ్లు పోసి మరగనివ్వాలి మనం స్టవ్ మీద పెట్టిన పాన్కి సరిపడా ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసినాక పిండి ప్లేట్ అంతా అంటేలాగా అప్లై చేయాలి ప్లేట్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్ పాన్ మీద పెట్టాలి ఇందాక రెడీ చేసి ఉంచిన ముద్దని చక్రాల గిద్దలో పెట్టి చక్రాలు ఒత్తినట్టుగా వత్తాలి ఇందాక ప్లేట్ రెడీ చేసి ఉంచాం కదా పాన్ మీద ఆ ప్లేట్ మీదే ఈ విధంగా తాలికల్లాగా వత్తాలి విడిగా పిండి ఉక్కించే పని లేకుండా ఈ విధంగా ఉక్కించడం అండి ఇది తేలిగ్గా ఉక్కించుకోవచ్చు ఈ విధంగా ఈ తాళికల్ని చేత్తో కూడా ఒత్తుకోవచ్చు కానీ టైం పడుతుంది ఇది ఈజీగా అయ్యే ప్రాసెస్ అని ఈ విధంగా చెప్తున్నాను ఈ చక్రాల గిద్దలో ఇంకొంచెం పిండి ఉంటుంది ఆ పిండి తీసి చిన్న చిన్న ఉండలా చేసి ఉక్కిస్తున్న ప్లేట్లో పెట్టాలి మనకి ఇంకా కొంచెం ఉండలు కావాలంటే కొంచెం పిండి ఉంచి పక్కన పెట్టచ్చు మనం చక్రాల గిద్దలో పెట్టే ముందే ముద్దని కొంచెం ఉంచుకొని ఈ ఉండల్లా చేసి పెట్టచ్చు ఈ విధంగా అన్నీ చేయడం అయినాక కొంచెం లైట్గా నీళ్ళు తీసుకొని చల్లి ఆ ప్లేట్ మీద మూత పెట్టాలి పెసరపప్పు ఉడికినాక ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టాలి ఒకసారి అంతా కలిసేలా కలపాలి కొబ్బరిను యాలుక్కాయల పొడి వేసి కలపాలి కొబ్బరి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టం ఇందాక నెలల్లో బెల్లం నానబెట్టి ఉంచాం కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళు స్ట్రైనర్తో వడగట్టాలి ఇసుక కానీ ఏమని ఉంటుంది కదా అందుకని వడగట్టాలి బెల్లం నీళ్ళు కూడా కాసేపు మరగనివ్వాలి ఇందాక ఉక్కించడానికి పళ్ళెంలో అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇది ముందుగానే నేను కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసి ఉంచాను ఈ పళ్ళెంలో మళ్ళీ ఆ పళ్ళెం తీసి పాన్ మీద పెట్టి మళ్ళీ మూత పెట్టి ఈ మరిగే వరకు కూడా మళ్ళీ కాసేపు ఉక్కనివ్వాలి మరిగ కాసేపు మరిగినాక బెల్లం నీళ్లు ఒకసారి కలపాలి ప్లేట్ తీసి పాకం మరిగిపోయింది నాలుగు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆర్ది డ్రై ఫ్రూట్స్ కొబ్బరి నెయ్యి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఇందాక ఆ పల్లెంలో ఉక్కించాం కదా తాలికలు ఆ తాలికలన్నీ ఈ పాన్లో వేయాలి అంతా కలిసేలా కలిపినాక మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి మరిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలపాలి అంతా కలిసేలాగా కలిపినాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఇందాక రెండుసార్లు ప్లేట్లో ఈ తాలికలు పెట్టి నీళ్ళు చల్లి రెండుసార్లు మగ్గనిచ్చాం కదా అందువల్ల తొందరగానే ఉడికిపోతాయి తాలికలు తాలూకులు చక్కగా ఉడికిపోయినాయి కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి కన్సిస్టెన్సీ విధంగా వస్తే అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి బెల్లం పాకంతో మాత్రమే చేస్తాము మేము అది మా సాంప్రదాయం ఇది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయపు దేవుని ప్రసాదం ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు వినాయక చవితికి ఆషాఢ మాసంలోనే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ఈజీగా కూడా అయిపోతుంది అంతేనండి దేవుని ప్రసాదం ఆరది రెడీ నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో